కిడ్నీ ఎప్పుడైతే పాడవడం మొదలైందో డయాలసిస్ చేయాల్సి వస్తే ఇంకా తర్వాత తర్వాత కూడా ఇంకా డయాలసిసే చేయాలి, దానికి ఇంకా వేరే ఏం లేదు అంటూ ఉంటారు బయట చాలామంది. అసలు డయాలసిస్ అంటే ఏంటి? ఏ పరిస్థితుల్లో ఈ కిడ్నీ పాడైన వ్యక్తి డయాలసిస్ వరకు వెళ్తారు? డయాలసిస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ కిడ్నీ అనేది ఫంక్షన్ చేయడం మానేసినట్టే. బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్న తర్వాత ఈ బ్లడ్, ఈ మూత్రం కూడా బ్లడ్లో వస్తూ ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా కిడ్నీలోకి వెళ్ళి కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టరేషన్ అనేది దెబ్బతినిపోయినట్లు లెక్కది. దాన్ని ఆర్టిఫిషియల్గా చేయిస్తాం. ఆర్టిఫిషియల్గా చేసే స్టేజ్ వచ్చిందంటే ఇంకా అది మళ్ళీ రేపు పనిచేసిస్తుంది. వాడేదో ఒక రోజు రెండు రోజులు మనం ఏదైనా కృత్రిమంగా చేసినా మూడో రోజు పనిచేస్తుంది అనడానికి మటుకు ఛాన్సెస్ లేవు. డయాలసిస్ వచ్చిందంటేనే అది ఇట్ ఇస్ ఏ సీరియస్ కండిషన్ అన్నమాట.